ये मंची चेयनि चंद्रबाबु आयन दत्तपुत्रुडु वीरिद्दरु नम्मुकुनिंदेमिटो तेलुसा पोत्तुल्नि नम्मुकुन्नारु ఎత్తుల్ని నమ్ముకున్నారు జిత్తుల్ని నమ్ముకున్నారు కుయుక్తుల్ని నమ్ముకున్నారు వీళ్ళిద్దరు పద్నాలుగేళ్లగా సీఎంగా ఉండి కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా తన పేరు చెప్తే ఒక్క స్కీమ్ అంటే ఒక్క స్కీమ్ కూడా గుర్తుకు రాదు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న ఆ వ్యక్తి పేరు చెప్తే ఒక్క మంచి చేశాడని కానీ ఒక్క మంచి స్కీమ్ కానీ మనకందరికీ ఎవరికి గుర్తుకు రాదు కానీ చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే మనందరికీ కూడా గుర్తుకొచ్చేది ఒకటే అదేమిటో తెలుసా వెన్నుపోటు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారి పేరు చెప్తే గుర్తుకొచ్చేది వెన్నుపోటు గుర్తుకొస్తుంది మోసం గుర్తుకొస్తుంది కుతంత్రాలు గుర్తుకొస్తాయి పేదలకు ఏ మంచి చేయని ఈ వ్యక్తికి ఎవరైనా కూడా ఎందుకు మద్దతిస్తారు అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను మీ అందరి తరపున ఇక మరో వంక ఆయన దత్తపుత్రుడు కనిపిస్తాడు రెండు సినిమాలకు మధ్య షూటింగ్లో విరామంగా అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు పొలిటికల్ మీటింగులు పెట్టడానికి ఆ పొలిటికల్ మీటింగులు పెట్టేటప్పుడు కూడా బాబు కాల్ షీట్స్ ప్రకారం బాబు ఏదైతే చెప్తాడో ఆ స్క్రిప్ట్ ప్రకారం ఈ ప్యాకేజీల స్టార్ వచ్చి మాట్లాడిపోతూ ఉంటాడు 4 రాళ్ళు మీ బిడ్డ మీద వేసిపోతూ ఉంటాడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఇటువంటి వాళ్లకు ప్రజా జీవితం అంటే తెలుసా అని చెప్పి ఇటువంటి వాళ్ళు ప్రజలకు మంచి చేయగలరా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా వీళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళు అని అంటే వీళ్ళిద్దరూ కూడా అధికారంలో ఉంటే అమరావతి అధికారం పోతే హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ ఇక్కడే వీళ్ళ శాశ్వత నివాసం మన రాష్ట్రం మీద కానీ మన పేదల మీద కానీ మన ప్రజల మీద కానీ ప్రేమ వీళ్ళకి ఎవరికీ లేదు కనీసం ఇక్కడ ఉండాలి అన్న ఆలోచన కూడా వీళ్ళకు తట్టదు విచిత్రం ఏమిటంటే మీ బిడ్డ ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా మీ బిడ్డ తాడేపల్లిలో ఇల్లు కట్టించాడు తాడేపల్లిలో ఇల్లు కట్టుకొని మీ బిడ్డ అక్కడే నివాసం ఉంటా ఉన్నాడు కానీ విచిత్రం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 మధ్య ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా సీఎంగా ఉండగా ఆయన హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో తన ప్యాలెస్ కట్టుకుంటాడు తేడా గమనించమని అడుగుతా ఉన్నా వీరి పార్టీలు వీరందరికీ కూడా ఒక దత్తపుత్రుడు ఒక దత్త తండ్రి వీరి పార్టీలు వీరి సిద్ధాంతం ఒకటే మన రాష్ట్రంలో దోచుకోవడం దోచుకున్నది పంచుకొని అక్కడ హైదరాబాద్లో నివాసం ఉండడం ఇది వీళ్ళిద్దరూ చేస్తూ ఉన్న పని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి మాటలో నుంచి నోట్లో నుంచి అప్పుడప్పుడు మాటలు వస్తూ ఉంటాయి ప్రధానుల్ని రాష్ట్రపతుల్ని తానే చేశానని చెప్పి కోతలకు వస్తూ ఉంటాడు ఆ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు
ప్రధానుల్ని రాష్ట్రపతుల్ని తానే చేశాను అని చెప్పి కోతలు కోసే ఈ బాబుకు మన రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకు 175 నియోజకవర్గాలల్లో ఒంటరిగా బరిలేకి దిగే సత్తా కూడా లేదు ఈ పెద్ద మనిషికి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కనీసం రాష్ట్రంలో ఉన్న 175 స్థానాలల్లో తాను పోటీ చేస్తే తన పార్టీకి కనీసం రెండవ స్థానం కూడా వస్తుందో రాదో అని చెప్పి కూడా ఆయన పరువు దక్కించుకోగలుగుతాడా లేదా అన్న నమ్మకం కూడా ఆయనకు లేదు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి కనీసం 175 నియోజకవర్గాలల్లో రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాలల్లో కనీసం తన తరపున పోటీకి పెట్టే కెపాసిటీ కూడా లేని వాళ్ళు ఈ రోజు ఈ రాష్ట్రంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశామో అని చెప్పుకుంటారు ఇదే చంద్రబాబు ఇదే బాబు గారు ఇదే చంద్రబాబు గారు మైదానాలలో బహిరంగ సభలు పెట్టే ధైర్యం కూడా వీళ్ళెవరికీ లేరు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మీటింగులు పెట్టాలి అంటే మైదానాలలో మీటింగులు పెడితే కుర్చీలు ఖాళీగా ఉంటాయి అని చెప్పి చిన్న చిన్న సందులు చిన్న చిన్న గొందులు వీటిని ఎత్తుకోవాల్సిన పరిస్థితి చిన్న చిన్న సందుల్లోనూ చిన్న చిన్న గొందుల్లోనూ మీటింగులు పెడితే మనుషులు చనిపోతా ఉన్నా కూడా కనీసం వాళ్ళ పట్ల సహానుభూతి కూడా చూపని వ్యక్తులు ఇటువంటి వాళ్ళు ఈ రోజున ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున వెంటిలేటర్ మీద ఉన్నారు ఆయన పార్టీ ఆయన పార్టీ వెంటిలేటర్ మీద ఉన్నారు నలుగురు కలిసి లేపితే తప్ప లేయలేని పరిస్థితిలో ఉంది ఆ పార్టీ కూడా మరో వంక దత్తపుత్రుడు కనిపిస్తాడు ఎమ్మెల్యే కూడా ఈ పెద్ద మనిషి రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అయ్యా మీరు మాకు ఎమ్మెల్యేగా కూడా వద్దు అని చెప్పి ప్రజలు నమస్కారం పెట్టి ఆయన ఓడించిన పరిస్థితి ఇదే దత్తపుత్రుడు 10 సంవత్సరాలు తన రాజకీయ పార్టీ పెట్టాడు 10 సంవత్సరాలు ఒక వ్యక్తి తన రాజకీయ పార్టీ పెట్టి ఆ రాజకీయ పార్టీ పెట్టిన ఈ దత్తపుత్రుడు కనీసం 175 చోట్ల 175 నియోజకవర్గాలలో 175 కనీసం క్యాండిడేట్లను కూడా పెట్టలేని పరిస్థితిలో ఉంది ఆ పార్టీ ఒకో ఎన్నికకు ఒకో రేటు ఒకో ఎన్నికకు ఒకో రేటు పార్టీని హోల్సేల్ గా అమ్ముకునే ఈ ప్యాకేజ్ స్టార్ ఈ మధ్య కాలంలో ఏమన్నాడో విన్నారా ఆశ్చర్యం కలిగిస్తుంది నాకైతే ఈ పెద్ద మనిషి అంటాడు నాకు ముఖ్యమంత్రి కావాలని కాకపోయినా పర్వాలేదు దోపిడీలో నాకు రావాల్సిన వాటా నాకు వస్తే చాలు అని చెప్పంటా ఉన్నాడు ఈ పెద్ద మనిషి దత్తపుత్రుడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా వీళ్ళంతా కూడా ఎందుకు కలుస్తా ఉన్నారు అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఒక చంద్రబాబు కానీ ఒక దత్తపుత్రుడు కానీ ఒక ఈనాడు కానీ ఒక ఆంధ్రజ్యోతి కానీ ఒక టీవీ 5 కానీ వీళ్ళంతా ఎందుకు కలుస్తా ఉన్నారో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా కారణం రాష్ట్రాన్ని ఒక గజదొంగల ముఠాగా దోచుకోవడానికి దోచుకున్నది పంచుకోవడం కోసం వీళ్ళంతా కూడా కలుస్తా ఉన్నారు కానీ మరో వంక మీ బిడ్డ ఉన్నాడు మరో వంక మీ జగన్ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అవమానాలు ఎదురైనా ఎన్ని వ్యవస్థలు నా మీద కత్తి కట్టినా ఎన్ని వ్యవస్థలు నా మీద ప్రయోగించినా ఈ 15 ఏళ్ళగా
ఎక్కడా కూడా నీ బిడ్డ ఎక్కడా కూడా మీ బిడ్డ మీ తరపునే నిలబడ్డాడు కానీ ఎక్కడా కూడా మీ బిడ్డ కాంప్రమైజ్ కాలేదు మీ బిడ్డకు ధైర్యం మీరు మీ బిడ్డకు ధైర్యం మీరు మీ బిడ్డ నమ్ముకునేది కూడా మిమ్మల్ని దేవుడు దయని మాత్రమే ఈ 15 సంవత్సరాలుగా ఈ రోజు నేను చెప్తా ఉన్నాను ఈ రోజు నేను చెప్తా ఉన్నాను మనందరి ప్రభుత్వం చేసిన మంచిని మాత్రమే నమ్ముకుంది చేసిన మంచిని మాత్రమే చెబుతా ఉంది మంచి జరిగిందా లేదా అది ఒక్కటే చూడమని అడుగుతా ఉంది మీ ఇంట్లో మీకు మంచి జరిగితే మాత్రం మీ బిడ్డకు తోడుగా మీరు నిలబడండి సైనికుల్లా అని చెప్పి కోరుతా ఉంది ఈ రోజు ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను గమనించమని అడుగుతా ఉన్నా మీ బిడ్డ నేను రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధానులను గాని రాష్ట్రపతులను గాని కలిస్తే ప్రతిసారి కలిసిన ప్రతిసారి కూడా మీ బిడ్డ మీద బుర్ద జల్లుతారు దుష్ప్రచారం చేస్తారు కానీ నిజ జీవితంలో వీళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి ఒకసారి గమనిస్తే వీరే బీజేపీతో పొట్టు పెట్టుకున్నారు వీరే కాంగ్రెస్ తో కూడా అంటకాగారు బీజేపీ ఇల్లే బీజేపీ కాంగ్రెస్ కమ్యూనిస్టులు బీఎస్పీ ఇలా అన్ని పార్టీలతో పొట్టు పెట్టుకుంది వీరే పొత్తు పెట్టుకొని మళ్ళీ వదిలేసింది వీళ్ళే వివాహం చేసుకునేది వీళ్ళే విడాకులు ఇచ్చేది వీళ్ళే మళ్ళీ విడాకులు ఇచ్చి మళ్ళీ వివాహం చేసుకునేది వీళ్ళే మళ్ళీ మళ్ళీ విడాకులు ఇచ్చేది వీళ్ళే ఇటువంటి విలువలు లేని ఇటువంటి విశ్వసనీయత లేని రాజకీయాలు రాజకీయ నాయకులు ఈ రోజు మన రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నారు వీళ్ళ మ్యాచ్ ఫిక్సింగ్ ఏ లెవెల్లో ఉంది అంటే వీళ్ళ మ్యాచ్ ఫిక్సింగ్ దత్త తండ్రికి దత్త పుత్రుడికి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఏ లెవెల్లో ఉంది అంటే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు దత్త పుత్రుడిని చూసి మన ఇద్దరం కలిసి వెళ్దాము అంటే దత్తపుత్రుడు చిత్తం ప్రభు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి దాసోహం అంటాడు ఇదే చంద్రబాబు మన ఇద్దరం విడివిడిగా వెళ్దాము విడివిడిగా వెళ్తే మనకు ఇదే మంచి జరుగుతుంది అని చెప్పి చెబితే దత్తపుత్రుడు అలాగే సార్ మీకు ఏది మంచి జరుగుతుంది అంటే నేను అలానే చేస్తాను సార్ అని చెప్పి అంటాడు ఈ దత్తపుత్రుడు ఇదే చంద్రబాబు దత్తపుత్రుడితో నువ్వు పోటీ చేయకు అంటే దత్తపుత్రుడు జీ హుజూర్ నేను పోటీనే చేయను అని అంటాడు ఇదే చంద్రబాబు దత్తపుత్రుడితో నువ్వు కమ్యూనిస్టులతో ప్రస్తుతానికి కలుసు కమ్యూనిస్టులతో నువ్వు ప్రస్తుతానికి కలువు అంటే దత్తపుత్రుడు సార్ తప్పకుండా కలుస్తానంటాడు ఇదే చంద్రబాబు మనం విడివిడిగా పోటీ చేస్తా ఉన్నట్టుగా కనిపిస్తాం దానివల్ల నాకు మంచి జరుగుతుంది కానీ లోపల లోపాయికారి సంబంధాలు పెట్టుకుందాం నేను గాజువాకకు రాను భీమవరంకు రాను నిన్ను ఇబ్బంది పెట్టను నువ్వు కూడా మంగళగిరిలో పోటీ పెట్టద్దు అంటే ఇదే దత్తపుత్రుడు తప్పకుండా సార్ ఇదే మాదిరిగా చేస్తాను అని అంటాడు దత్తపుత్రుడు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇదే చంద్రబాబు మళ్ళీ బీజేపీకి దగ్గర కావడం కోసం మళ్ళీ బీజేపీతో భయపడి వాళ్ళేం చేస్తారేమో అని భయపడి ఇదే చంద్రబాబు ఇప్పుడు బీజేపీ పక్కన నువ్వుండు దత్తపుత్ర అని చెప్పి చెబితే చిత్తం ప్రభు అని చెప్పి మళ్ళీ బీజేపీ పక్కకు చేరుతాడు
మళ్ళీ ఇదే బీజేపీని ఈరోజు మీరే చూస్తా ఉండండి. మీ అందరికీ నేను ఈరోజు చెప్తా ఉన్నాను, మళ్ళీ ఇదే బీజేపీని ఇదే దత్తపుత్రుడు చంద్రబాబు నాయుడు గారు విడాకులు ఇచ్చేయనంటే ఇదే దత్తపుత్రుడు మళ్ళీ విడాకులు ఇచ్చేసి మీరు ఎలా చెప్తే అలా చేస్తాను సార్ అంటాడు ఇదే దత్తపుత్రుడు. నేను అడుగుతా ఉన్నా ఇదే. ఇలాంటి రాజకీయాలు ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. దత్తబాబు ఇచ్చే ప్యాకేజీల కోసం ఎలాంటి వేషాలైనా వేయడానికి సిద్ధపడే ఇలాంటి దత్తపుత్రుడు ఈరోజు వీళ్ళిద్దరూ పార్టీలను స్థాపించి ఈరోజు రాజకీయాలు చేస్తూ ఉన్నారు అని అంటే రాజకీయాలలో విలువలు ఉన్నాయా, రాజకీయాలకు విశ్వసనీయత ఉందా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి అన్యాయమైన రాజకీయాలకు తానా తందానా అంటారు గజదంగల ముఠాలోనే మిగిలిన సభ్యులు. ఆ గజదంగల ముఠాలోనే మిగిలిన సభ్యులు ఎవరో తెలుసా? మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈనాడు ఆంధ్రజ్యోతి, టీవీ 5, వీళ్ళందరూ కూడా గజదంగల ముఠా సభ్యులు. వీళ్ళందరూ కూడా ఏమంటారో తెలుసా? వీళ్ళంతా కూడా బ్రహ్మాండంగా వ్యూహాలు వేస్తూ ఉన్నారు దత్తపుత్రుడు దత్త తండ్రి అని చెప్పి పెద్ద పెద్ద అక్షరాలతో వాళ్ళ పేపర్లలో రాస్తారు, టీవీ కార్యక్రమాలలో చర్చలు పెడతారు, చక్రం తిప్పుతున్నారని చెప్పి కూడా నాలుగు మాటలు మాట్లాడతారు. ఆశ్చర్యమేమనిపిస్తుందో తెలుసా? అక్కడెక్కడో కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే బీజేపీ ఓడితే ఇది చంద్రబాబు విజయం అన్నట్టుగా ఇక్కడ పండగ చేసుకుంటారు వీళ్ళంతా. మరో వంక ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే మరో వంక అక్కడ ఓడిన బీజేపీ ఇక్కడ తమతో కలిసి రావాలని చెప్పి మళ్ళీ వీరే ఇదే బీజేపీని అడుగుతారు. నిజంగా ఇంత సిగ్గులేని అన్యాయమైన రాజకీయాలు ఈరోజు మనమంతా కూడా చూస్తూ ఉన్నాం, గమనించమని కోరుతా ఉన్నాం. వీరిది జగన్తో కాదు యుద్ధం, వీరిది జనంతో యుద్ధం అన్నది గమనించమని అడుగుతా ఉన్నాం. వీరిది పెత్తందారులు చేసే పేదల మీద యుద్ధం అని చెప్పి ఈరోజు గమనించమని అడుగుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో జరిగే యుద్ధం పెత్తందారులు ఒకవైపున ఉంటే మరోవైపున పేదవాడు ఉన్నాడు అనేది గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. వీరిది రాజకీయ పోరాటం కాదు, వీరిది అధికారం కోసం ఆరాటం అన్నది గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. వీరి ఆలోచనలన్నీ కూడా పేదలకు మంచి చేయాలని తపన తాపత్రయము లేదు వీళ్లకు. వీళ్ళ ఆలోచనలన్నీ కూడా రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలి, దోచుకున్నది ఎలా పంచుకోవాలి, పంచుకున్నది ఎలా దాచిపెట్టుకోవాలి అనే దిక్కుమాలిన ఆలోచనలవే ఇలా ఉన్నవి అనేది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి యుద్ధంలో తేడా గమనించమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అదే మీ బిడ్డ కాలం, అదే మీ బిడ్డ పరిపాలనలో ఎక్కడా కూడా లంచాలనేది తావు లేకుండా, ఎక్కడా అనే వివక్ష అనే పదానికి తావివ్వలేకుండా, ఎన్నికలప్పుడు మీ బిడ్డకు ఓటు వేయకపోయినా కూడా అర్హత ఉంటే చాలు ఖచ్చితంగా వాళ్లకు మంచి జరగాలి అని తపన తాపత్రయంతో మీ బిడ్డ అడుగులు వేస్తూ ఉన్నాడు. ఏకంగా 2,10,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా నీ బిడ్డ ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఎటువంటి లంచాలకు తావు లేకుండా, వివక్షకు చోటు లేకుండా నీ బిడ్డ నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి పంపించాడు. ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్దానాలను, మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలు 98% మాట నిలబెట్టుకుని ఈ వాగ్దానాలన్నీ అమలు చేసి ఈరోజు గడప గడపకు మీ బిడ్డ తరపున ఎమ్మెల్యేలు వస్తూ ఉన్నారు, ప్రజాప్రతినిధులు వస్తూ ఉన్నారు. వచ్చి ప్రతి అక్క చెల్లెమ్మ దగ్గరికి వెళ్ళి, అక్క మీ ఇంట్లో జరిగిన మంచి ఇది, ఈ మంచంతా నీకు జరిగిందే అక్క అని చెప్పి నేను అడుగుతా ఉన్నారు. ఈ మంచి మీ ఇంట్లో జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరు తోడుగా ఉండండి, మీ ఆశీస్సులు మాకు ఇవ్వండి అని చెప్పి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా వచ్చి ధైర్యంగా మీ ఇంటి దగ్గరికి వచ్చి అడిగే పరిస్థితి ఈ రోజు మీ బిడ్డ పాలనలో జరుగుతా ఉంది తేడా గమనించి మనం అడుగుతా ఉన్నా మీ బిడ్డ పాలనకు అప్పటిలో వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి పాలనకు మధ్య ఉన్న తేడా గమనించి మనం అడుగుతా ఉన్నా అప్పటిలో ఎక్కడా కూడా ప్రజలకు మంచి చేయాలి అనే ఆలోచన లేవు తేడా గమనించి మనం అడుగుతా ఉన్నా అదే రాష్ట్రం అదే బడ్జెట్ అప్పులు కూడా అప్పటికన్నా ఇప్పుడే తక్కువగా చేశాం పర్సంటేజ్ ప్రకారం చూస్తే మరి అదే రాష్ట్రం అదే బడ్జెట్ అప్పులు కూడా అప్పటికన్నా తక్కువే ఉంటే మరి మీ బిడ్డ ప్రభుత్వంలో ఎందుకు జరుగుతా ఉంది మంచి అప్పటిలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎందుకు చేయలేకపోయాడు అని చెప్పి గమనించమని అడుగుతా ఉన్నా ఆ డబ్బులన్నీ ఎవరి జోబీలోకి పోయాయి అని చెప్పి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా మీ అందరితో కూడా మీ బిడ్డ హయాంలో 210,000 కోట్లు ఇప్పటికే మీ జోబీలోకి నా అక్క చెల్లెమ్మ మన ఖాతాలోకి వచ్చింది అని అంటే మరి ఇదే 210,000 కోట్ల రూపాయలు 4 ఏళ్లలో మీ బిడ్డ చేయగలిగితే మరి ఇదే 210,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎవరి జోబీలోకి ఎంతెంత పోయింది అన్న సంగతి ఆలోచన చేయమని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా మంచి జరగాలి అని తపన తాపత్రయంతో మీ బిడ్డ అడుగులు వేస్తా ఉన్నాడు ఈరోజు జరిగే ఈ మంచి కార్యక్రమంతో మీ జీవితాలలో ఇంకా వెలుగులు నిండాలని మీ ముఖంలో ఇంకా చిరునవ్వులు చూడాలని దేవుడు ఆ మంచి చేసే అవకాశం మీ బిడ్డకి ఇవ్వాలి అని ఆశిస్తూ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ప్రారంభిస్తా ఉన్నా కాసేపటి కిందట రమణన్న మాట్లాడుతూ నియోజకవర్గానికి సంబంధించి కొన్ని పనులకు సంబంధించిన విషయాలు చెప్పాడు సింగిల్ లేన్ రోడ్ బ్రిడ్జ్ ఈస్ట్ తుంగభద్ర ఓల్డ్ కోర్స్ దగ్గర నిజాంపట్నంలో 2.5 కోట్ల రూపాయలు కావాలని అడిగాడు దానికి శాంక్షన్ చేస్తా ఉన్నాం కొత్తూరు నిజాంపట్నం మండలంలో రెసిడెన్షియల్ స్కూల్ కావాలన్నాడు ఆడవ గర్ల్స్ కోసం దానికి 10 కోట్ల రూపాయలు కావాలన్నాడు అది శాంక్షన్ చేస్తా ఉన్నాం డ్వార్ఫ్ వాల్ కన్స్ట్రక్షన్ సీసీ రోడ్డు డ్రైన్ల కోసం లంకవారి రేవు దగ్గర నిజాంపట్నంలో కావాలని అడిగాడు దీనికోసం 25 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అడిగాడు దాన్ని కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాం ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపుగా 13 అడిగాడు ఇవన్నీ కూడా రమణన్నతో మాట్లాడి ఇవన్నిటికీ కూడా శాంక్షన్ చేస్తాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా మీ అందరికీ మంచి జరగాలని మరొకసారి ఆశిస్తూ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను